ఇవాళ అప్పులు తీసుకురావడానికి ఆ వచ్చిన అప్పుల తోటి కూడా పూర్తిగా ఇవాళ పేదల కోసం రాజకీయాలు లేవు కులాలు లేవు మతాలు లేవు అర్హుడైతే చాలు ఆ పేదవాడికి అండగా నిలబడాలి అని చెప్పి పూర్తి స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం పని చేస్తా ఉంటే దాన్ని మెచ్చుకోవాల్సింది పోయి లేదు అంత గొప్ప మనసు మీకు లేకపోతే మా మనిషి కాదు కదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీరు అనుకుంటే ఆయనకి సూచనలు సలహాలు ఇవ్వాల్సింది పోయి ఈ విధంగా కోర్టులో కేసులు వేయించడము సొంత లాయర్ తోటి పిటిషనర్ ఏమో వేరే వాళ్ళని వెలగపూడి రామకృష్ణ లాంటి వాళ్ళని తెలుగుదేశం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేని పెట్టి కేసులు వేయించడము ఈ విధంగా అడ్డుకుంటా ఉంటే ఏమంటే ఇక్కడ ఒకటి గమనించాలి ప్రజలందరూ కూడా గతంలో చంద్రబాబు నాయుడు లక్షన్నర వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి జవాబు చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు దోచుకున్నటువంటి సంగతి ఒకవైపు నుంటే ఇవాళ ఈ సుమారు 2.5 సంవత్సరాల కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు 1.5 లక్షల పైగా ₹150,000 కోట్లకి ఒకవేళ డబ్బులు తీసుకొచ్చినా కూడా ఆ డబ్బులు మొత్తం కూడా కులాలు చూడలా మతాలు చూడలా రాజకీయాలు చూడలా ప్రతి వాడికే అందేలాగా చూస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ చూడండి, తెలుగుదేశం వాళ్ళైనా సరే వాళ్ళకి పథకాల యొక్క ఫలితం అందుతూ ఉంటే చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు, రెండో వైపున మా తెలుగుదేశం వాడికి పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మా తెలుగుదేశం వాడికి నువ్వు రేషన్ ఇవ్వద్దు, వాడి దారిన వాడు పోతాడులే, వాడి పాపాన వాడు పోతాడులే అని చెప్పి చెప్పకనే చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు రామోజీరావు ద్వారా. ఇన్ని దారుణాలు ఇన్ని అన్యాయాలు చంద్రబాబు నాయుడు చేసుకొస్తే ఒక్క ముక్క కూడా రాయనటువంటి రామోజీరావు గారు ఈ రోజున ప్రజా సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళని పేదరికం పూర్తిగా మధ్యతరగతి వాళ్ళలో జీవితాల్లోంచి తొలగిపోవాలని చెప్పేసి ఎంత గొప్ప కార్యక్రమం అండి నాడు నేడు బడి మనబడి అనే కార్యక్రమం, ప్రతి ఊళ్ళో ప్రతి స్కూలు కూడా ఇవాళ కార్పొరేట్ స్కూల్ కన్నా మించి ఉండి సుశిక్షితులైనటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులతోటి వాళ్ళకి చదువు చెప్పిస్తూ ఉంటే వాళ్ళు చదువుకొని చాలా గొప్ప గొప్ప వాళ్ళ అవ్వాలని చెప్పి ఆశిస్తూ ఉంటే ఆ ఆశయాన్ని కొనసాగించడానికి నువ్వు చేయాల్సిన పనిని నువ్వు చేయాల్సినటువంటి సహాయాన్ని నువ్వు అందించకుండా వాస్తవాల్ని ఒప్పుకోకుండా ఆ రోజు ఎట్లాగైతే ఎన్టీ రామారావు గారిని శాశ్వతంగా ఆయన జీవితం నుంచి తొలగించడానికి ఆయన పార్టీని సమూలంగా తీసేసి అడ్డగోలుగా చంద్రబాబు నాయుడుకి అప్పచెప్పడానికి నీ పాడుబుద్ధిని వాడావో, తిరిగి అదే పాడుబుద్ధిని వాళ్ళ వాడతా? అసలు వయసు పెరిగింది రామోజీరావు గారికి, మీకు కనీసం సిగ్గుందండి, మీకు బుద్ధి జ్ఞానం ఉన్నాయండి, వయసుతో పాటు పెరుగుతాయి సారా ఎవరికైనా సరే, పెరగాల్సింది పోయి ఇంకా తగ్గిపోతున్నాయి ఏందో మీకు? లేదా చంద్రబాబు నాయుడు ఈనాడు పేపర్ వాళ్ళయ్యి రామోజీరావు గారి పక్కన కూర్చొని ఇలాంటివి ఏమైనా రాపిస్తూ ఉన్నాడా? ఇంత అన్యాయంగా ఇంత దారుణంగా ఒక స్కూల్కి సంబంధించి ఇంత క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఏం చేస్తూ ఉన్నారు అనేది స్పష్టంగా ప్రజలందరికీ అర్థమైపోతూ ఉంటే వ్యతిరేకంగా వార్తలు రాపించడము, చంద్రబాబు నాయుడు చదువుకున్నటువంటి స్కూల్ని చంద్రబాబు నాయుడు పట్టించుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు బాగు చేయించడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నా కూడా ఇంత అన్యాయంగా చేయటం అని అంటే బహుశా మనోడు సీఎం కాలేదు కదా, నా చుట్టం సీఎం కాలేదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు కదా, ఆయన ఎట్లాగైనా సరే అన్పాపులర్ చేయాలి అనే దీంతో కనుక మీరు ఇలాంటి వార్తలు రాస్తే ప్రజలు మాత్రం చూస్తా ఊరుకోరు రామోజీరావు గారు అని చెప్పి చెబుతూ ఇకనైనా సరే వాస్తవాల జోలికి వెళ్ళండి, వాస్తవాలు రాయండి. ఒకవేళ ఎక్కడన్నా ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటే వాటికి సూచనలు సలహాలు ఇవ్వటానికి మీరు సహకరించాల్సిందే తప్ప ఈ విధంగా పేపర్ ఉంది కదా నా ఇష్టం వచ్చినట్టు రాస్తాను అని అంటే ఆ పాత రోజులు పాతకాలం పోయింది, ప్రజలందరూ తెలివి మీరున్నారు, ప్రజలకి వాళ్ళకి మేలు చేసే నాయకుడు ఎవరో ఫలానా నాయకుడైతే మా జీవితాలు బాగుపడతాయి అని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకుని 151 అసెంబ్లీ సీట్లు 22 పార్లమెంటు సీట్లు ఇచ్చారు అని అంటే ఇంత మ్యాండేట్ ఇచ్చినా కూడా అంటే రోజు రోజు ప్రతిరోజు నిద్రపోయేటప్పుడు కనీసం అసలు మీరు భరించలేకపోతున్నారన్నమాట, అంత ఫ్రస్ట్రేషన్లో ఉండిపోయారా, ఈ వయసులో అది మీకు అవసరమా రామోజీరావు గారు అని చెప్పి అడుగుతా ఉన్నా నేను. ఇంత దారుణాలు ఇకనైనా సరే దయచేసి చేయవద్దని, అది మీ వయసు రీచా మీకు మంచిది కాదని చెప్పి నేను రెండు చేతులు జోడించి మరీ నేను పెద్దవారైనటువంటి రామోజీరావు గారిని నేను వేడుకుంటా ఉన్నా, వాస్తవాలు రాయండి చాలు,
ఉన్నది ఉన్నట్టుగా రాయండి, ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్దడానికి మీ మీ యొక్క జ్ఞానాన్ని వాడి సూచనలు సలహాలు చేసి ప్రజల మనల్ని మీరు మీ జర్నలిజం ద్వారా పొందండి అని చెప్పేసి నేను కోరుకుంటూ చివరగా ఇంకోటి కూడా అండి, ఈ మధ్య ఇంకో కొత్త టెక్నాలజీని బయటికి తీశారు ఈ ఎల్లో బ్యాచ్ వాళ్ళు, ఎల్లో మీడియా వాళ్ళు. అదేందయ్యా అంటే ఇవాళ ఈ మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, మా పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానివ్వండి, వాళ్ళు మాట్లాడేటటువంటి మాటల్ని కట్ అండ్ పేస్ట్ చేయటము, మిమిక్రీ ఆర్టిస్టుల్లో డ్రామా ఆర్టిస్టుల్లో తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతోటి మాట్లాడిచ్చి అవి సోషల్ మీడియాలో చేయటము జరుగుతూ ఉంది. వాస్తవానికి చెబుతున్నామండి, నా మేము ఫేస్ చేస్తాం ఎలక్షన్లో, ఇది మన గుండె మీద చేసుకొని చెప్పమనండి లోకేష్ గారిని, కనీసం 100 మందిని ఒక్కొక్క మనిషికి 1 లక్ష రూపాయల పైచీలకు జీతాలు ఇచ్చి కుర్రవాళ్ళని వాళ్ళ కుర్రవాళ్ళ భవిష్యత్తు పాడు చేస్తా, ఈ సమాజాన్ని ఒక తప్పుడు దారి పట్టిస్తా, లేని ఉన్నట్టు క్రియేట్ చేయించి సోషల్ మీడియా ద్వారా ఆయన పంపిస్తూ ఉన్నాడు. ఇది ధర్మం కాదు. ఒక క్షణం ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నా, ఏ మహిళైనా సరే తన పరువు తీసుకోవాలని చెప్పి ఎప్పుడు కోరుకోదండి. ఒకవేళ దాంట్లో ఏమైనా ఉంటే అది మీరు అసలు అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, అవన్నీ బయటికి తీయకుండా మీ ఇష్టం వచ్చినట్టు కట్ పేస్టులు చేసుకోవటము, మీ ఇష్టం వచ్చినట్లు దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసేయటము, పార్టీని పార్టీ ప్రభువుని ప్రతిష్టని దిగదార్చడానికి ఇంత నీచ స్థాయికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉందా అని ఎల్లో మీడియాని అడుగుతా ఉన్నా. ఇప్పటికే మీరు కులాలను వాడుకున్నారు, మతాలను వాడుకున్నారు, చివరికి వాడుకోకూడనటువంటి భగవంతుడిని కూడా మీరు రాజకీయాలకు వాడుకొని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ పార్టీ ప్రభుత్వాన్ని ప్రతిష్ట దిగదార్చాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేశారు. ఇక చిత్త చివరి మెట్టు ఇదే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇది మంచిది కాదు, ఇది కరెక్టు కాదు, దయచేసి ఇలాంటి పనులు చేయొద్దని ప్రజలందరూ మిమ్మల్ని గమనిస్తున్నారు అనే దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.